హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం మీరు చూడబోతున్న మూవీ పేరు ది డార్కెస్ట్ మైండ్స్. ఈ మూవీ వన్లైనర్ ఏంటంటే, ఫ్యూచర్లో ఒక డిజీజ్ వచ్చి 90% పిల్లలు చనిపోతారు, మిగిలిన 10% వాళ్ళకేమో ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేయడం, నిప్పుని కంట్రోల్ చేయడం, అలాగే మైండ్తో ఇతరులని కంట్రోల్ చేయడం అని ఒక్కొక్కరికి ఒక్కో పవర్ దొరికింటుంది. వాళ్ళని కొందరు మంచికి ఉపయోగిస్తే మరికొందరు వాళ్ళతో వ్యాపారాలు చేస్తారు. చివరికి వాళ్ళందరినీ ఎదిరించి ఆ పిల్లలు విముక్తి పొందారా లేదా అని ఎంతో అడ్వెంచరస్గా అలాగే చివరికి ఒక భారీ ట్విస్ట్తో చెప్పిన మూవీని ది డార్కెస్ట్ మైండ్స్. ఇంకా మూవీ ఓపెన్ చేస్తే ఒక స్కూల్లో పిల్లల మధ్య చూపిస్తారు. ఇక్కడ ఉంది కదా ఒక అమ్మాయి, ఈమె మన మూవీ హీరోయిన్, పేరు రూబీ. రూబీ చూస్తుండగానే తను ఎదుర్కొన్న అమ్మాయి ఏదో ముందరు విచిత్రంగా చూస్తున్నట్టు చూపిస్తారు. అలాగే ఆ అమ్మాయి కళ్ళు మొత్తం బ్లూ కలర్లో మారిపోయి ఉంటుంది. అలాగే చేతిలో ఉన్న గ్లాస్ని వదిలి గాల్లోనే దాన్ని నలిపేసి అప్పటికప్పుడే కింద పడి చనిపోతుంది. ఇంకొన్ని రోజుల్లో ఆ ఊర్లో ఉన్న 90% మంది పిల్లలు ఈ వ్యాధితోనే చనిపోతారు. ఒకవేళ మీ పిల్లలకి ఏమైనా ఇలాంటి సింప్టమ్స్ కనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వండి అని న్యూస్లో మొత్తం చెప్తా ఉంటారు. అట్లే ఆ ఊరి ప్రెసిడెంట్ దగ్గర చూపిస్తారు. ఆయన ఏమంటున్నాడంటే, నా కొడుకు కూడా ఆ డిజీజ్ ఉంది, దాన్ని క్యూర్ చేసేకి మా సాయశక్తులా మేము ప్రయత్నిస్తున్నాం, ఒకవేళ నా కొడుకు కనుక క్యూర్ అయితే మీ అందరి పిల్లలు కాపాడినట్టే అని చెప్తాడు. ఆ రోజు రూబీ వాళ్ళ ఇంట్లో చూపిస్తారు. ఈరోజు రూబీకి 10th బర్త్డే. వాళ్ళ నాన్న ఒక బొమ్మ లాంటిది బర్త్డే ప్రెజెంట్గా ఇస్తాడు, బట్ వాళ్ళమ్మ మాత్రం ఆ డిజీజ్ని తలుచుకొని ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంది. ఆ రోజు నైట్ రూబీ నిద్రపోకుండా వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి పోయి, నా గురించి మీరు ఇక బాధ పడిన అవసరం లేదు అని చెప్తూ వాళ్ళ చేతులు పట్టుకుంటుంది. తక్కన తన కళ్ళు మొత్తం ఆరెంజ్గా మారి ఒక ట్రిప్ అయి వస్తుంది. నెక్స్ట్ డే వాళ్ళ అమ్మను మాట్లాడిద్దామని దగ్గరికి పోతే వాళ్ళమ్మ టక్కన ఉలిక్కిపడి, పాపా ఎవరు నువ్వు, ఎక్కడ ఇంకా వస్తువి, అట్లంతా ఇంకొకరింట్లో రాకూడదని చెప్పి కన్న కూతుర్నే గుర్తు తెలియక బయట వదిలేసి వెళ్ళిపోతుంది. రూబీ ఎంతగానో చెప్తుంది, నేనే మీ కూతురునిని, కానీ వాళ్ళు తలుపు తీసేలా లేదు, సో అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటే వాళ్ళెవరో వచ్చి రూబీని తీసుకెళ్ళిపోతారు. రూబీ లాంటి మరికొందరు పిల్లల్ని పిలుచుకుని ఒక క్యాంప్లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళనంతా పిల్లల్లా ట్రీట్ చేయకుండా ఏమో టెర్రరిస్ట్ లాగా ట్రీట్ చేస్తారు. దాన్ని నచ్చక ఒకడు పరిగితే వాడిని ఒక్కడిచ్చి కింద కూర్చోపెడతారు. వాడు వెంటనే వాడిని పవర్ యూస్ చేస్తాడు. వాడు కళ్ళు మొత్తం ఆరెంజ్ కలర్లో మారుతుంది. వెంటనే వాడు ఎదుర్కొన్న ఆఫీసర్ తనని తానే కాల్చుకుని చనిపోతుంది. అక్కడ సీన్ కట్ చేస్తే ఇక్కడ రూబీ పైన ఒక డాక్టర్ ఏదేదో టెస్ట్ చేస్తూ ఉంటాడు. అవును, ఎందుకు ఈ టెస్ట్లోని రూబీ అడిగితే నీ కలర్ ఏదో తెలుసుకునేకి అని చెప్తాడు. ఏం కలరు అని అడిగితే అప్పుడు చెప్తాడు డాక్టర్ క్లియర్గా, ఒక్కొక్కరికి వాళ్ళ కలర్ని బట్టి వాళ్ళ పవర్ ఉంటుంది. ఫస్ట్ గ్రీన్, అందరితో పోలిస్తే వీళ్ళు కొంచెం తెలివి ఎక్కువగానే ఉంటుంది. సెకండ్ బ్లూ, వీళ్ళకి టెలికినెసిస్ పవర్ ఉంటుంది, అంటే వాళ్ళు ఒక వస్తువుని తాకకుండానే ఆ వస్తువుని కదిలించగలరు. థర్డ్ గోల్డ్ కలర్, వాళ్ళు ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది. ఫోర్త్ రెడ్ కలర్, వీళ్ళకు ఫైర్ని కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది. ఇంకా చిట్ట చివరిగా ఆరెంజ్ కలర్, వీళ్ళకు ఇంకొకరి బ్రెయిన్ని కంట్రోల్ చేసేంత పవర్ ఉంటుంది. ఈ రెడ్ ఆరెంజ్ కేటగిరీ అనే వాళ్ళు చాలా డేంజర్ అండ్ రేర్ కూడా. సరే నీది చెక్ చేసి చూద్దామని రూబీ చెక్ చేసి చూస్తే ఆరెంజ్ అని వస్తుంది. ఈ రెడ్ ఆరెంజ్ అనేవాళ్ళు చాలా డేంజర్, అందుకే వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా అసాధ్యం. సో వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళని చంపేస్తారు. ఆ లెక్కకు చూస్తే రూబీ కూడా ఆరెంజే. రూబీకి పాయిజన్ ఇచ్చి చంపేద్దామని దగ్గరికి వస్తా ఉంటే టక్కన రూబీ వాళ్ళని చేయి పట్టుకునేసి, నేను ఆరెంజ్ కాదు గ్రీన్ అని రికార్డ్స్ మార్చేయని వాడినే హిప్నోటైజ్ చేస్తుంది. అంతే, వాడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రూబీని పంపించేస్తాడు. ఆ క్యాంప్లో ఉండేది కూడా ఓన్లీ గ్రీన్స్, బ్లూస్ అండ్ గోల్డ్స్ మాత్రమే, రెడ్డు లేదు ఆరెంజ్ లేదు, ఒక్క మన హీరోయిన్ తప్ప. ఇంకా 6 తర్వాత చూపిస్తాడు రూబీ ఆరెంజ్ అయింది కూడా గ్రీన్ వాళ్ళతో ఎలాగో కలిసిపోయి ఉంటుంది. వాళ్ళతో ఉన్నంత మాత్రాన ఫ్రెండ్షిప్ బాండ్ అవుతుందే కానీ వాళ్ళకున్న మెమరీ కెపాసిటీ, ఇంటెలిజెన్స్ అనేది హీరోయిన్కి రాదు. ఒకరోజు అలా పని ముగించుకొని గుంపుగా వెళ్తుంటే అదేదో సౌండ్ లాంటిది ప్లే చేస్తారో, దాని విని అందరూ చెవులు పట్టుకుని కూర్చుంటే రూబీ ఆ సౌండ్ తట్టుకోలేక కింద పడిపోతుంది. ఇంకా అక్కడ కట్ చేస్తే రూబీని ఒక డాక్టర్ లేపుతుంది. చూడమ్మా నీకేం ప్రాబ్లం లేదు, నన్ను డాక్టర్ అనుకోకుండా నీ సొంత అక్కలా అనుకో, నీకు ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు అని చెప్తుంది. కొంతసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఒక బజర్ వినిపిస్తుంది. వెంటనే వాళ్ళు మాట్లాడుతున్న టాపిక్ డైవర్ట్ చేసేసి, ఓకే రూబీ నీకు కావాల్సిన ట్యాబ్లెట్స్ అంతా ఆ పేపర్లో ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ డాక్టర్ ఎందుకు టాపిక్ డైవర్ట్ చేసిందంటే అక్కడ ఒక గార్డ్ వచ్చింటాడు కాబట్టి. తను వెళ్ళిన తర్వాత ఆ పేజ్లో ఏముంది కింద ఎత్తి చూస్తే ఒక చిన్న నోట్ ఉంటుంది. దాంట్లో ఏముంటుందంటే, నువ్వు ఆరెంజ్ అని వాళ్ళకి తెలిసిపోయింది, నిన్ను చంపేదానికి వాళ్ళు వస్తున్నారు, ఒకవేళ నీకు బతకాలని ఉంటే ఆ స్టోర్ రూమ్లో వెయిట్ చేయి, నేను నిన్ను పిలుచుకొని పోతాను అని చెప్తుంది. వాళ్ళకి ఇక్కడ డాక్టర్ చెప్పినట్టుగానే రూబీ ఆరెంజ్ని తెలిసిపోతుంది. సో ఆఫీసర్స్ అంతా అలర్ట్ చేస్తారు. రూబీ కూడా భయంతో ఆ స్టోర్ రూమ్లో దాక్కుంటుంది. డాక్టర్ చెప్పినట్టుగానే టైంకి వచ్చేసి తనకు కొత్త బట్టలు ఇచ్చి కారులో కూర్చోపెట్టుకుంటుంది. ఇంకా ఆ క్యాంప్ని దాటేద్దాం అనుకుంటే వెళ్ళే ప్రతి కార్ని వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. ఎగ్జిట్ అవ్వడానికి డాక్టర్ ఏదేదో మేనేజ్ చేస్తుంది.
బట్ ఆ ఆఫీసర్ వెనకాల ఎవరు కూర్చున్నారో ఖచ్చితంగా చూడాలని చెప్తాడు. రూబిన్ వాడి చూడకముందే వాడి మైండ్ని కంట్రోల్ చేసి ఇక్కడేం చూడలేదు, ఇక్కడేం జరగలేదు, గమ్మున పోయి గేట్ ఓపెన్ చేయని ఆర్డర్ ఇస్తుంది. అంతే, అక్కడి నుంచి తప్పించుకుని దూరంగా వచ్చేస్తారు. రూబీ ఇప్పుడే 6 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చింది. తన ముఖం చూసే చెప్పేయచ్చు తను ఎంత సంతోషంగా ఉందో. మనుషులు ఎక్కడని అడిగితే 75% మంది పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళిపోతురే, పిల్లలు లేదు, ఇంకా సమాజమే పడిపోయింది అని చెప్తుంది. సరే మా ఇంటికి పోయి ఎంచేపోతుందంటే, ఇంటికా, నువ్వు ఒకవేళ ఇంటికి పోయినా కూడా మళ్ళీ వాళ్ళే వచ్చి నేను పిలుచుకోవెళ్ళిపోతారు అని చెప్తుంది. సరే ఇంకెక్కడికి దా వెళ్తా ఉండేది అని అడిగితే, నువ్వు ఎప్పుడన్నా చిల్డ్రన్స్ లీగ్ గురించి వినిందావు అని అడిగితే రూబీ లేదు అని చెప్తుంది. చిల్డ్రన్స్ లీగ్ అనేది ఒక సంస్థ, అక్కడ ఆ క్యాంప్ నుంచి బయట పిలుచుకోవచ్చిన పిల్లలంతా అక్కడ చేరుస్తాం, వాళ్ళకు ఒక మంచి ఫ్యూచర్ని సెట్ చేస్తామని చెప్తుంది. నీలాంటి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ వాళ్ళు చాలా అంటే చాలా రేర్, మిమ్మల్ని కంట్రోల్ చేయడం అస్సలు సాధ్యం కాదు, అందుకే మిమ్మల్ని చూసిన వెంటనే ఆ క్యాంప్ వాళ్ళు చంపేస్తారని చెప్తుంది. సరే అయిందా అని ఒక ట్రాకింగ్ డివైస్ ఇస్తుంది, ఇది నువ్వు ఆన్ చేస్తే మాత్రమే యాక్టివేట్ అవుతుంది, అది ఆ సిగ్నల్ నాకు మాత్రమే పోతుంది, ఇది ఎప్పుడు యూస్ చేస్తావంటే ఎప్పుడన్నా నువ్వు ప్రమాదంలో ఉన్నావు అనిపిస్తే మాత్రమే దాన్ని యూస్ చేయని చెప్తుంది. కొంతసేపు తర్వాత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గర బండి ఆపి రూబీకి కావాల్సిన బట్టలంతా ఇచ్చి పోయి డ్రెస్ చేంజ్ చేసుకుని రమ్మని చెప్తారు. రూబీ కూడా వెళ్తూ ఉంటే కాలుకి ఏదో అడ్డం పడి జారి పడిపోతుంటే వీడు పట్టుకుంటాడు. వాని చేయి తాకిన వెంటనే రూబీ కళ్ళంతా ఆరెంజ్గా మారి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. దాంట్లో రూబీ చిన్నగున్నప్పుడు ఆ క్యాంప్ నుండి తప్పించుకుందాం అనుకుంటే అప్పుడు వీడే రూబీని పట్టుకుపోయి ఆ క్యాంప్ వాళ్ళకి అప్పగించింటాడు. వీళ్ళని కూడా నమ్మకం లేదని వెంట వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుని బయట పోతా ఉంటే అప్పుడు ఒక అమ్మాయి నిదానంగా నడుచుకుని వస్తుంది. ఆ పాప గోల్డ్ కలర్ ఏమో. రూబీని చూసిన వెంటనే రూబీ ఏమన్నా చేసేస్తుందేమో అని భయంతో ఆ రూమ్నే షార్ట్ సర్క్యూట్ చేసి పరిగెత్తేస్తుంది. రూబీకి ఎవరిని నమ్మాలని తెలియక ఆ పాప వెనకాలే ఫాలో చేసుకొని పోతే ఆ పాప పరిగెత్తా పోయి ఒక వ్యాన్ ఎక్కి డోర్ వేస్తుంది. రూబీ కూడా పరిగెత్తా వచ్చి నాకు ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు, నన్ను వాళ్ళు చంపేసేలా ఉన్నాడు, ప్లీజ్ తలుపు తిని అడుక్కుంటుంది. ఆ అమ్మాయి కూడా తలుపు తీసి రూబీని దాచేస్తుంది. ఆ సౌండ్ విని వీళ్ళిద్దరు రూబీ కోసం వెతుకుతూ వస్తుంటే ఈ వ్యాన్లో మరో ఇద్దరు పిల్లలు వచ్చి కూర్చుంటారు. వీళ్ళు రూబీ రూబీ నడుచుకుని వస్తా ఉంటే మనల్ని ఎక్కడ పట్టేస్తారో అని వీళ్ళు వ్యాన్ తీసుకుని వెళ్ళిపోతారు. కొంచెం దూరం పోయిన తర్వాత అవును మచ్చా ఎవరు రూబీ రూబీ నడుచుకుని వస్తానంటే టక్కన రూబీ లేస్తుంది, నేనే రూబీ అని చెప్తుంది. ఆ పాప చేసిందంతా చేసి ఏం తెలియనట్టు అమాయకంగా ఫేస్ పెడుతుంది. రూబీ ఏమో నన్ను ఇక్కడే దింపేయండి, నేను ఇక్కడి నుంచే వెళ్ళిపోతాను అని చెప్తుంది. బట్ వీడు మాత్రం నువ్వు బయట వెళ్తే ఒకటి వాళ్ళ అవసరాల కోసమన్నా నేను వాడుకుంటారు, లేకుంటే మళ్ళీ నేను ఆ క్యాంప్కే పంపించేస్తారు అని చెప్తాడు. మేము కూడా అలాంటి క్యాంప్ నుండి తప్పించుకున్న వాళ్ళమే, నా పేరు లియం, వాడి పేరు చార్ల్స్, తన పేరు జూ అని చెప్తాడు. వీటిట్లా మాట్లాడుకుని పోతా ఉంటే ముందర ఒక ఫాస్ట్ కార్లో ఒక లేడీ గన్తో షూట్ చేస్తుంది. ట్రేసర్ వచ్చేసిందని వ్యాన్ని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తారు. అసలు ట్రేసర్ అంటే ఎవరంటే ఇలా క్యాంప్ నుండి బయట వచ్చిన పిల్లల్ని వీళ్ళు పట్టుకుపోయి మళ్ళీ ఆ క్యాంప్కి వేస్తారు. వాళ్ళ పిల్లల్ని తీసుకుని దానికి బదులుగా డబ్బులు ఇస్తారు. సో వాళ్ళ పని అంతా ఇదే. తను షూట్ చేసుకుంటా వస్తాంటే ఆ వెనకాల లీగ్ మెంబర్స్ వచ్చి కార్తో ఒక డాష్ ఇస్తారు. ఆ డాష్కి గన్నే కింద పడిపోతుంది. రూబీకి డ్రైవింగ్ చేసి లియం డోర్ తీసుకుని బయటకు వస్తాడు. మనోడు బ్లూ కాబట్టి వాడి టెలిక్నీసిస్ పవర్తో చెత్త చెదారం విసరడం, రోడ్స్ మొత్తం డ్యామేజ్ చేయడం అని ఎలాగో ఆ ట్రేసర్ని దారి తప్పిస్తాడు. ఇంకా వీళ్ళిద్దరికి ఒక పెద్ద చెట్టు ఎత్తి రోడ్డు మీదే వేసి వాళ్ళని కూడా ఆపేసి ఎలాగో తప్పించుకునేస్తారు. కొంతసేపు తర్వాత ఇంజిన్ హీట్ అయింది అందరు కింద దిగింటే చార్ల్స్ ఏమో మ్యాప్ చూస్తా అంటాడు. వీళ్ళు పవర్ యూస్ చేసే ప్రతిసారి వాళ్ళ కళ్ళలో వాళ్ళ కలర్ కనిపిస్తుంది. వీడి కళ్ళలో ఏమో గ్రీన్ కలర్లో ఉంటుంది, అంటే వీడికి మ్యాథ్స్ ఫిజిక్స్ అంతా ఈజీ అనమాట. ఇంకా లియం గురించి తెలిసిందే బ్లూ కలర్ టెలికినెసిస్. ఇంకా అమ్మాయి గోల్డ్ కలర్, ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేసే పవర్ తనకుంటుంది. ఇంకా మిగిలింది రూబీ, ఎక్కడ ఆరెంజ్ అని చెప్తే వాళ్ళు భయపడతారేమో అని గ్రీన్ అని చెప్పి కవరప్ చేయంటుంది. ఒక్క గ్రీన్ కోసం ఆ చిల్డ్రన్స్ లీగ్ వాళ్ళు అంత రిస్క్ చేయరే అని మనోడికి డౌట్ వస్తుంది. ఓకే గాయస్, నేను అడగకుండానే మీరు నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు, మీ మేలు నేను మరవలేను, కానీ ఇంకా ఎక్కువ చేపు ఉంటే మీకే డేంజర్ అని చెప్పి హీరోయిన్ నడుచుకుని పోతా ఉంటే మనడు వాడి పవర్ యూజ్ చేసి తనను ఆపి ఇంకొంచెం దూరం పోతే ఆ ట్రేసర్స్ ఇక్కడిక్కడే తిరుగుతున్నారు, నిన్ను ఒక్కరు చూస్తే కూడా చాలు, ఆ క్యాంప్లో ఎత్తుకుపోయి దుబ్బేస్తారు అని చెప్తాడు. నువ్వు ఎక్కడ వెళ్ళినా పట్టుబడిపోతావు, అదే మాతో వచ్చినావు అనుకో, మేము ఈస్ట్ రివర్ దగ్గరికి వెళ్తాం, అక్కడ మనలాంటి పిల్లలు క్యాంప్ నుంచి తప్పించుకున్న వాళ్ళే అక్కడ బతుకుతూ ఉంటారు. అసలే అక్కడ స్లిప్ కిడ్ ఇన్ఛార్జ్లో ఉన్నాడు అని చెప్తే స్లిప్ కిడ్డా ఎవరుని అడిగితే స్లిప్ కిడ్ అనేది జనాలు ఇచ్చిన పేరు. ఆయన ఇప్పటికీ 4 క్యాంపుల దగ్గర తప్పించుకుని అలాగే అందులోనే పిల్లల్ని మొత్తం తప్పించేలా చేసినాడు. అతని అసలు పేరు కూడా ఎవరికి తెలీదు, బట్ తన ఆరెంజ్ అనే ఒక్క కారణంతో అందరు అక్కడికే వెళ్తారు. నువ్వు ఒప్పుకుంటే మనం కూడా అక్కడికి వెళ్దామని చెప్తాడు.
ఇంకా రూబీ కూడా అది ఒప్పుకొని వాళ్ళతోనే కలిసిపోతుంది. ఇన్చెప్ చేజింగ్లో ఆ ట్రేసర్ నుండి ఆ లీగ్ వాళ్ళు మనల్ని కాపాడుతురే. అదే కాకుండా ఆ లేడీ అయితే తన ప్రాణాలు పణంగా పెట్టిందని ఆ క్యాంప్ నుంచి బయట తెచ్చింది. మనం ఎందుకు ఒక్కసారి కూడా వాళ్ళు నమ్మకూడదు అడిగితే, చూడు రూబీ, నువ్వు ఇప్పుడే 6 ఏళ్ల తర్వాత బయటకు వచ్చినావు, నీకు ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదని కన్ఫ్యూజన్లో ఉంటావు. నేను ఆ స్టేజ్ ఇంకా వచ్చిన వాడినే, వాళ్ళు నాతో బాగా మాట్లాడిస్తారని నేను ఆ లీగ్లో జాయిన్ అయితే ఫస్ట్లో బాగుండే, అంతా మంచిగా జరుగుతా ఉండే. నిదానంగా మన పవర్స్ని ఎట్లా కంట్రోల్లో పెట్టాలా, ఎట్లా యూస్ చేయాలని మొత్తం నేర్పిస్తురే. ఒక స్టేజ్కి మనుషులపైన ఎట్లా దాడి చేయాలనేది కూడా నేర్పిస్తురే. నాకు అది నచ్చలే, మనల్ని వార్ మిషన్స్ లాగా యూస్ చేయదే నాకు నచ్చలే. అందుకే నేను దాన్ని ఇంకా బయట వచ్చేసి, ఒకవేళ మళ్ళీ దాంట్లో ఖచ్చితంగా వెళ్ళాలంటే చచ్చిపోతానేమో కానీ దాంట్లో మాత్రం వెళ్ళను అని చెప్తాడు. ఒకవేళ ఆ లీగ్లో గవర్నమెంట్ క్యాంప్స్ని ఎదిరించేంత పవర్ లేదేమో అని అడిగితే, వాళ్ళు కొట్టుకుని సావని మధ్యలో మనం ఎందుకు బలం అవ్వాలని మనవాడు చెప్తాడు. ఇక్కడ రూబీ ఆరెంజ్ అని చెప్పనందుకు ఆ డాక్టర్ని చంపేసి, అలాగే ఎవరెవరైతే ట్రేసర్స్ ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని రూబీని ఎతికేదానికి పంపుతారు. వీళ్ళు కూడా రెస్ట్ తీసుకునేకి ఒక హోటల్లో స్టే చేస్తారు. ఇక్కడ రూబీ ఆ లీగ్ వాళ్ళు ఇచ్చిన ట్రాకర్ని ఎవరికి చెప్పకుండా తన బ్యాగ్లోనే పెట్టుకుంటుంది. అలాగే వాళ్ళ నాన్న బర్త్డే ప్రెజెంట్కి ఇచ్చిన బొమ్మను చూస్తూ ఉంటుంది. అట్లే పాస్ట్లో చూపిస్తారు. ఆ రోజు రాత్రి రూబీ తన గురించి బాధపడడం మర్చిపోండి అని చెప్పేదానికి బదులు తన గురించే మర్చిపోయేలా తెలియక తన పవర్ ఫస్ట్ టైం యూస్ చేస్తుంది. దాని కారణంగానే రూబీ వాళ్ళ అమ్మతో మాట్లాడినప్పుడు రూబీ ఎవరో కూడా తెలియనట్టు ప్రవర్తిస్తుంది. ఇదంతా తలుచుకొని బాధపడి వచ్చి పనుకునేస్తుంది. అట్లా పనుకుంటే తెలియక జూ యొక్క చేతులు రూబీకి టచ్ అయినందువలన రూబీ జూ యొక్క మెమరీస్లోకి వెళ్ళిపోతుంది. అందులో ఆ పిల్లలందరూ ఆ క్యాంప్ నుండి తప్పించుకోవడానికి లియమే గేట్ని పగలగొట్టి హెల్ప్ చేసింటాడు. పిల్లలందరూ పరిగెత్తుండగా జూ తెలియకుండా కింద పడిపోతుంది. అప్పుడు లియమే జూని కాపాడింటాడు. అప్పటి నుంచి జూ లియంతోనే ఉంటుంది. అదంతా గుర్తొచ్చి జూ భయపడుకొని లేస్తే లియం తనను ఓదార్చి పనుకోబెడతాడు. నెక్స్ట్ డే రూబీ వద్దన్న జూ బలవంతంగా కొత్త డ్రెస్ వేసుకోవాలని మారం చేస్తుంది. అవును చెప్పేదే మర్చిపోతే ఫస్ట్ ఇంకా జూకి ఒక్క డైలాగ్ కూడా ఇచ్చినారు, ఎందుకంటే జూకి మాటలు రావు కాబట్టి. ఆ కొత్త డ్రెస్ వేసుకుని లియం ముందరు వచ్చి నిలబడుకుంటుంది. వాళ్ళిద్దరి వేవ్లెంత్ ఒకేలా నడుస్తుంది. అట్లా వాళ్ళిద్దరు కబుర్లు చెప్పుకుంటా ఉంటే అదే హోటల్ నుండి ఇద్దరు ట్రేసర్స్ వస్తారు. రూబీ దూరం నుండి వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేసి ఇక్కడేం చూడనట్టు వాళ్ళు వెళ్ళిపోతారు. అసలు లియంకి ఇక్కడ ఏం జరిగిందో అస్సలు అర్థం కాలేదు. ఇంకా అక్కడింకా బయలుదేరేసి ఒక మాల్లో దొరుకుతారు. ఇంకా అక్కడ పోయి ఏమేమి కాల్లో మొత్తం ఫ్రీనే, ఆడుతా పాడుతా తాగుతా ఎంజాయ్ చేస్తారు. కొంతసేపు తర్వాత లియమ్ అలాగే రూబీ వచ్చి చూస్తే అక్కడ గెట్ అవుట్ అని రాసింటుంది. అంతలోనే లియమ్ని రూబీని ఎవరో టెలికినెసిస్ పవర్తో ఆటలాడిస్తూ ఉంటారు. వాళ్ళు మొత్తం 4 అయితే దాంట్లో 2 బ్లూలే. ఇదంతా చూస్తున్న జూ కోపం తట్టుకోలేక ఒక్కసారిగా అందరికీ ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేస్తుంది. తీరా చూస్తే వాళ్ళు కూడా మనోళ్ళలాగా క్యాంప్ నుండి బయట వచ్చిన వాళ్ళే. వాళ్ళు మనోళ్ళని ట్రేజర్స్ అనుకుని అటాక్ చేశారని సారీ చెప్తారు. నిజానికి వీళ్ళెవరంటే ఆ స్లిప్ కిడ్ ఉన్నాడు కదా, వాడి కింద పనిచేసే వాళ్ళే. ఆ స్లిప్ కిడ్ మెయింటైన్ చేస్తున్న క్యాంప్కి వీళ్ళే బయట నుంచి ఇన్ఫర్మేషన్ అలాగే ఫుడ్ సప్లైస్ అంతా సప్లై చేసేది. మనోళ్ళు కూడా మేము ఆ క్యాంప్లోనే జాయిన్ అవ్వాలనుకుంటున్నాము, ఈస్ట్ రివర్లో ఎక్కడని చెప్తే మేము వెళ్ళిపోతామని చెప్తారు. ఓ సారీ బ్రో, మా లీడర్ యొక్క ఫస్ట్ రూలే బయట వాళ్ళని అంత ఈజీగా నమ్మకూడదు, మిమ్మల్ని ఇప్పుడే కలిసింది, అంతలో మా సీక్రెట్ ప్లేస్ని చెప్పలేమంటాడు. రూబీకి అర్థమైపోతుంది వాళ్ళు చెప్పరుని. సో నిదానంగా వాళ్ళతో మాటలు కలిపి వాడిని మైండ్నే కంట్రోల్ చేసి ఎక్కడా అని అడుగుతుంది. వాడు జస్ట్ ఈడీఓ అని మాత్రమే చెప్తాడు. అందరూ పనుకుంటే చార్ల్స్ మొత్తం ఈడీఓ గురించి ఇంకా వెతుకుతూనే ఉంటాడు. రూబీ వచ్చి ఎంతవరకు అయింది అని అడిగితే, మనోడు అన్ని లాంగ్వేజెస్ అన్ని నంబర్స్ అన్ని ఆల్ఫాబెట్స్ అన్ని కోడ్ లాంగ్వేజ్ అన్ని డీకోడ్ చేసి చూస్తాడు. ఎక్కడ ఆ ఈడీఓ అనేది మ్యాప్లోనే కనిపించదు. మరి ఇదేంది అని అడిగితే, నేను ప్రాణాలతో ఉండానో లేదో మా అమ్మ నాన్నలకి ఇప్పటికీ తెలియదు, నాకు టైం దొరికినప్పుడల్లా ఇలాంటి మెసేజెస్ అప్పుడప్పుడు ఆన్లైన్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, మా నాన్న డాక్టర్ అవ్వడం వల్ల ఇలాంటి మెసేజెస్ చూస్తూ ఉంటాడు, అప్పుడు నా మెసేజ్ కంటపడితే బాగుంటుంది అని ఒక చిన్న ఆశ అని చెప్తాడు. మా నాన్న కూడా పోలీస్ డిటెక్టివ్, ఆయనకు కూడా నేను బతికున్నానని తెలిస్తే చాలు అని చెప్తుంది. అప్పుడు మనోడికి టక్కని గ్రీన్ లైట్ వెలిగి ఏమో అర్థమైనట్టు పరిగెత్తా పోయి, అసలు మనం వెతుకుతా ఉండేది మ్యాప్లోనే ఉండదు, ఎందుకంటే అది ఒక రేడియో ఫ్రీక్వెన్సీ, మామూలుగా పోలీసులు కమ్యూనికేట్ చేసేకి వాడతారు కదా అలాంటిదే అంటాడు. బట్ రేడియో ఫ్రీక్వెన్సీస్ అన్నీ నంబర్లో ఉంటాయి కదా అని అంటే, అప్పుడే మనోడు చెప్తాడు, ఈడిఓ అనే ఆల్ఫాబెట్స్ని నంబర్స్తో కంపేర్ చేయి, ఎగ్జాంపుల్కి ఈ అంటే ఏ బి సి డి ఈ నంబర్ 5, అలాగే డి అంటే ఏ బి సి డి నంబర్ 4, ఇంకా ఓ అంటే 0 అని అర్థం. ఇంకా రేడియోలో 450 ఛానల్ పెట్టి చూస్తే ఆ సీక్రెట్ క్యాంప్ యొక్క లొకేషన్ తెలిసిపోతుంది. ఇంకా వాళ్ళ ఆనందం మాటల్లో చెప్పలేం, అప్పటికప్పుడే బయలుదేరేస్తారు. ఇంకో ట్విస్ట్ ఏమిటంటే వాళ్ళు పోయే దారిలోనే రూబీ వాళ్ళు వెళ్ళుండేది. ఇంకా రూబీ ఫస్ట్ ఇంకానే చెప్తా ఉంది ఇంటికి పోవాలా ఇంటికి పోవాలని, ఇంకెందుకు వద్దనేదిని కరెక్ట్గా ఆ వీధులు వచ్చి ఆపేస్తారు.
ఇంక రూబీ వాళ్ళ ముగ్గురికి ప్రాపర్గా గుడ్ బై చెప్పేసి 6 ఏళ్ల తర్వాత వాళ్ళ ఇంటికి వస్తుంది. చూస్తే వాళ్ళమ్మ లోపలే కూర్చుంటుంది. తను ఒకసారి ఆలోచించుకుని చూస్తుంది, ఒకవేళ మనం లోపల పోతే ఎలా ఉంటుంది అని. రూబీ ఎంత హ్యాపీగా పోయి మాట్లాడించినా అసలు వాళ్ళకి రూబీ అనేది ఎవరో తెలియదు. వాళ్ళకి ఎన్ని ప్రూఫ్లు చూపించినా పరాయి మనిషిలాగే చూస్తారని వెళ్ళినా కూడా వేస్ట్ అని తెలుసుకుని ఏడ్చుకుంటూ వచ్చేస్తుంది. వస్తా వస్తా వాళ్ళ నాన్న ఇచ్చిన కీ చైన్ కింద పారేసి వచ్చేస్తుంది. మనోడు ఎత్తుకొచ్చి రూబీ చేతిలోకి ఇస్తాడు. చూడు రూబీ, నువ్వు ఒక్కదానివే కాదు, మీ అమ్మ నాన్నను కోల్పోయింది మనమందరం, అందుకే విధి మనందరిని ఒక్కటిగా చేర్చిందని ఓదారుస్తాడు. మనం కూడా ఒక ఫ్యామిలీ లాగే అని చెప్తూ ఒక ఫ్లోలో కిస్ చేసేకపోతాడు. రూబీ కూడా ముందరికి వస్తుంది కానీ మధ్యలో మనసు మార్చుకునేస్తుంది. సరే అని వ్యాన్ దగ్గరికి వెళ్తా ఉంటే ఆ లేడీ డ్రెసర్ రూబీకి ఒక్కటిచ్చి లియం కాదు ఏదో సౌండ్ ప్లే చేసిన వెంటనే ఆ సౌండ్కి తట్టుకోలేక కింద పడిపోతాడు. వీళ్ళిద్దరిని ఆల్రెడీ కట్టేసింది, ఇప్పుడు మనోడికి హ్యాండ్ కఫ్ వేసేస్తుంది. నువ్వు నన్నేమన్నా చేసుకో, వాళ్ళని మాత్రం వదిలేని చెప్తే, అవును మీ గుంపులో ఇదే ఊరు అని మన రూబీ దగ్గరికి వస్తే రూబీ దాన్నే కంట్రోల్ చేసి ఫస్ట్ మా వాళ్ళకి సారీ చెప్పేసి బండి బీగాలు గన్ను కింద పారేసి ఎంత అలిసిపోయినా ఎంత నీరసంగా ఉన్నా నువ్వు సచ్చేదాకా నడుస్తూనే ఉండాలని ఆర్డర్ ఇస్తుంది. ఇంకా రూబీ చెప్పినట్టుగానే కీ ఇచ్చిన బొమ్మలాగా పోతా ఉంటుంది. పవర్ డ్రైన్ అయిన వెంటనే కళ్ళు తిరిగి పడిపోతుంది. లేచి చూస్తే ఒక అడవిలో ఉంటుంది. దూరంగా మనోళ్ళిద్దరూ, లేదా మచ్చా ఇట్లే పోతే కష్టం, ఇక్కడి నుంచి మనం దాన్ని వదిలేయాల్సిందే, లేకుంటే మనం ముందుకు పోలేమని మాట్లాడుతుంటే నా వల్లే వీళ్ళు గొడవ పడుతున్నారనుకున్న రూబీ, సరే నేను అబద్ధం చెప్తి నేను ఆరంజే, సర్లే నేను ఇక్కడి నుంచి పోతా, అప్పుడైనా మీ గొడవ ఆపండి అని బ్యాగ్ ఎత్తుకునేకపోతా ఉంటే, ఏ గూబా నీ గురించి కాదు మాట్లాడుతా ఉండేది వ్యాన్ గురించి. కొంచెం దూరం పోయిన తర్వాత వ్యాన్ పోదు, అక్కడి నుంచి నడిచే పోవాలా, దాని గురించి మాట్లాడుతూ ఉండేది. అసలు నువ్వు ఆరెంజ్ని నాకు ఫస్ట్ రోజు తెలుసు కానీ నువ్వే చెప్పేంత వరకు నేను వెయిట్ చేస్తే అంటాడు. రూబీ పక్కన కూర్చుని, అసలు నా పవర్ని నాకు కంట్రోల్ చేసేదే రాదు, చిన్నప్పుడు నేను చేసిన పొరపాటు వల్ల నేను ఉన్నాననే సంగతే మా అమ్మ నాన్నకు తెలియదు, ఎక్కడ మా అమ్మ నాన్నలా మీరు మర్చిపోతారనే మీ దగ్గర కూడా నేను రాలేదు అని చెప్తుంది. అప్పుడు మనోడికి అర్థమవుతుంది, అందుకే నా రూబీ అప్పుడే కిస్ ఇవ్వలేదు అని. ఇంకా అక్కడి నుంచి వ్యాన్ పెట్టేసి చాలా దూరం నడుచుకొని పోతానే ఉంటారు. ఒక స్టేజ్కి ఆ ఈడీఓ అనే ప్లేస్ వచ్చేస్తుంది. కొంచెం ముందర పోతాంటే అందరూ గన్లు పట్టుకుని మనోళ్ళు చుట్టుముట్టేస్తారు. మా దగ్గర వెపన్స్ ఏం లేవు అని చెప్తా అంటే లియామ్ అని ఒకటి పిలుస్తాడు. ఎవరు అని చూస్తే మన లియం ఫ్రెండ్ అనమాట. మనోడు జూని కాపాడినాడు కదా, ఆ క్యాంప్ నుండి తప్పించుకునేవాడే వీడు. ఇట్లా మేము ఈడీఓ కోసం వెతుకుతానమని చెప్తే అట్లయితే మీరు కరెక్ట్ ప్లేస్కి వచ్చారని పిలుచుకోబోతారు. అంతే మనల్ని కూడా హ్యాపీ అయిపోయి లోపలికి పోతా ఉంటే అక్కడ చాలా మంది పిల్లలు పెద్దలు అందరూ కలిసి కట్టుగా ఆడుకుంటూ ఉంటారు. సరే ఇప్పటికైనా ఆ స్లిప్ కిట్ ఎవడో పోయి చూద్దామని చూస్తే వాడెవడో కాదు, ప్రెసిడెంట్ కొడుకే. వాడికి వీళ్ళ పేర్లు వీళ్ళ కలరు వీళ్ళ పవరు మొత్తం తెలుసు, ముఖ్యంగా రూబీది. అందరితో మంచిగా మాట్లాడేసి సరే అందరూ టైర్డ్ అయిపోయింటారు ఈవినింగ్ కలుద్దాంలే అని చెప్పి పంపించేస్తాడు. ఆ రోజు నైట్ అందరూ పార్టీ చేసుకుంటాంటే మనోడు రూబీని వాడి పవర్తోని పిలిచి డ్యాన్స్ చేసి ఇద్దరు హ్యాపీగా ఉంటాంటే ప్రెసిడెంట్ కొడుకు ఏమో ఒకలా చూసేసి పోతాడు. వీడిని క్లాన్సీ అని పిలుద్దాం ఎందుకంటే ఇదే వాని పేరు కాబట్టి. నెక్స్ట్ డే మనోళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చింటే రూబీకి మాత్రం క్లాన్సీని మీట్ అవ్వాలని చెప్పింటారు. రూబీ కూడా వచ్చి నాకేం పని ఉంది అని అడిగితే నీకు నీ పవర్ని కంట్రోల్ చేసే అదే పెద్ద పని అని చెప్తాడు. వాడి పవర్ యూస్ చేసి పాస్ట్ని చూపిస్తాడు. దాంట్లో వాళ్ళ నాన్న ప్రెసిడెంట్, నా కొడుకు పైన యాంటీడాట్ యూస్ చేస్తున్నాం, వాడికి క్యూర్ అయితే అందరికి ఇస్తామని అంటాడు. నిజానికి అక్కడ ఏ యాంటీడాట్ లేదు, ఊరికే వీడిని ల్యాబ్ మంకీలా వీడిపై ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అది వాళ్ళ నాన్న అంగీకారంతోనే. దాన్ని భరించలేక నేను బయటకు వచ్చేసని నోటితో చెప్పకుండా మైండ్లో విజువల్గా చూపించింటాడు. ఒక ఆరెంజ్గా నీ బాధ నాకు తెలుసు రూబీ, ఒకరితో ఎక్కువ క్లోజ్గా మూవ్ అవ్వలేం, ఫ్యామిలీతో ఉండలేం, ఎక్కడ మన పవర్తో ఇంకొకరిని హర్ట్ చేస్తామనే ఒక భయం, వీటన్నిటికీ నీ పవర్ని నువ్వు ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకుంటే చాలు అంటాడు. రూబీ కూడా సరే అంటుంది, నీ పవర్ని యూజ్ చేసేది కాదు గొప్ప, ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేదే నేను నీకు నేర్పించేది అంటాడు. మనోడు ఆ క్యాంప్ దాటి బయట పోదామనుకుంటే దానికి పర్మిషన్ ఇవ్వరు. ఇక్కడ వచ్చినందుకు మనోడు హ్యాపీగానే లేదు. ఇక్కడ రూబీకి ఒక్కొక్కడిగా నేర్పిస్తూ ఉంటాడు. దాంట్లో భాగంగా చార్ల్స్ మొక్కలు పెంచుతా అంటే ఒకడు ఆ పచ్చికాయని తుంచేస్తాడు. అది మాగినాగా కట్ చేయొచ్చు కదా అని చెప్తే నా ఇష్టం రా అంటాడు. దానికి వాళ్ళిద్దరు గొడవ పడతా అంటే దాన్ని సరిచేయని వీడు చెప్తాడు. సో రూబీ వాడి మైండ్ని కంట్రోల్ చేసి అవును కదా మాగినాకే తినొచ్చు అని చెప్తాడు. చార్ల్స్ కథమైపోతుంది రూబీనే వాడి చేత చెప్పించింది అని. లియం రూబీతో మాట్లాడదామని వస్తే క్లాన్సీ రూబీతో చెప్తాడు, చూడు రూబీ నువ్వు ఫుల్ కాన్సన్ట్రేషనే పెట్టట్లేదు, అసలు నిన్నేదో ఆపుదా ఉంది, ఏంది అది? అప్పుడు వాడు చేయి పట్టుకొని చూపిస్తుంది. చిన్నప్పుడు తన గురించి బాధపడకూడదు అనే దానికి బదులు తన గురించి విషయాలనే వాళ్ళ పేరెంట్స్ మైండ్ నుంచి ఎరేస్ చేసేస్తుంటుంది. రూబీ ఇదంతా చెప్పి బాధపడతా అంటే వాడదంతా పట్టించుకోకుండా, ఇది నా శక్తికి మించిన శక్తి రూబీ, నువ్వు ఒక్కసారి దాన్ని నేర్పిస్తే దాన్ని మళ్ళీ రివర్స్ చేసి నీ పేరెంట్స్కి నువ్వు గుర్తుండేలా చేయొచ్చు అని చెప్తాడు. వాళ్ళంతా క్లోజ్గా ఉంటే మనోడు చూడలేక వచ్చేస్తాడు. ఎట్లా జరిగింది క్లాస్లు అంటే పర్లేదు అని చెప్తుంది. అది ఎందుకు నాతో షేర్ చేసుకోవని చెప్తే
తను భయపడి దూరంగా వెళ్ళేసరికి ఎందుకు రూబీ నన్ను చూసి భయపడతావు అని అడుగుతాడు. ఎక్కడ నా పేరెంట్స్కి జరిగినట్టు నీకు కూడా జరుగుతుందేమో అని చిన్న భయం. అవంతా నీకు అర్థం కాదు కానీ నా లాంటి ఆరెంజ్కి మతం మీద అంతా అర్థమవుతుంది అని చెప్తుంది. లియం కోపంతో బయటకు వచ్చేస్తాడు. వాడిని ఎత్తుక్కొని రూబీ వస్తే అక్కడ చార్ల్స్ ఒక్కడే కూర్చోంటాడు. ఏమైంది అని పోయి రూబీ మాట్లాడిస్తే అసలు వానికి ఇక్కడ ఉండేదే ఇష్టం లేదు. వాళ్ళు చెప్పినప్పుడు తినల్లా, వాళ్ళు చెప్పినప్పుడు చేయల్లా, అంతా వాళ్ళు చెప్తేనే చేయల్లా, దీనికే ఆ క్యాంప్కి ఏం తేడా లేదు అంటాడు. నాకైతే మా ఇంటికి పోవాలనిపిస్తుంది అంటాడు. వీడి ఇక్కడ ఈ క్యాంప్లో ఎంతమంది బ్లూలు, ఎంతమంది గోల్డ్, ఎంతమంది గ్రీన్లు ఉన్నారని మొత్తం లెక్కేసి ఒక మెసేజ్ రూపంలో రూబీ ఫస్ట్ తప్పించుకొచ్చింది కదా ఆ క్యాంప్లోని ఆఫీసర్ వాడికి పంపించి వచ్చి పట్టుకోమని చెప్తాడు. రూబీ వచ్చిననే ఆ ట్యాబ్స్ అంతా క్లోజ్ చేస్తాడు. క్లిన్సి, చార్లీ వాళ్ళ పేరెంట్స్కి మెసేజ్ పంపించాలంట, కొంచెంసేపు నీ ల్యాప్టాప్ ఇస్తావని అడిగితే ఇస్తాను, బట్ నువ్వు ఎలా మెమరీ ఎరేజ్ చేస్తావో చెప్తే నీకు ఖచ్చితంగా ఇచ్చేస్తాను అని చెప్తాడు. నీకు ఫస్ట్లోనే చెప్తాను కదా నాకు అది ఎట్లా యూజ్ చేయాలో కూడా తెలియదు అని చెప్తే, సరే అట్లయితే నీ మెమరీస్లోకి నన్ను వదులు, నేనే దాన్ని ఎట్లా చేయాలో నేర్చుకుంటా, ఒకవేళ వర్కౌట్ అయిందనుకో మళ్ళీ దాన్ని రివర్స్ చేసి మీ పేరెంట్స్కి నువ్వు గుర్తుండేలా చేయొచ్చు అని చెప్తాడు. రూబీ కూడా ఒప్పుకుంటుంది. సో నీ 10th బర్త్డేని నీ పేరెంట్స్తో ఉన్నట్టు ఊహించుకో అని చెప్తాడు. అక్కడ చూస్తే చిన్న రూబీ లేచిపోయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర చెప్పి మెమరీ ఎరేజ్ చేస్తాంటే కరెక్ట్గా ఆ పాటని వీడు చూసి నేర్చుకునేస్తాడు. అక్కడ పెద్ద రూబీ ఉంటే రూబీ దగ్గర పోయేదాన్ని ట్రై చేస్తాడు. టక్కన రూబీ మేల్కొని చూస్తే వాడు నిజంగానే దగ్గరికి వస్తా అంటాడు. వాళ్ళ ముఖానికి ఒక్కటిచ్చేసి సైడ్ వచ్చేస్తుంది. పర్లేదులే రూబీ, ఈ సీన్ మాత్రం నీ మెమరీ నుండి ఎరేజ్ చేసి ఇంకా మన లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేద్దామని చెప్తాడు. రూబీ బాధతో ఏడుస్తూ వస్తా అంటే లియం చూస్తాడు. ఏమైంది రూబీ, ఏమైంది రూబీని అడుగుతా అంటే అక్కడేం జరిగిందో మొత్తం పవర్ని యూజ్ చేసి వాడికి చూపిస్తుంది. మనోడు కోపంతో వాడు సచ్చ నా చేతుల్లోని పోతా ఉంటే రూబీ లియంని ఆపి వద్దు లియం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్తుంది. మనోడు వాడు మొత్తం కోపాన్ని ఒక్కసారిగా ఆపుకొని వెళ్తారు. చార్ల్స్కి చెప్పేది ఆలస్యం, వెంటనే సర్దేస్తాడు మొత్తం. ఇంకా మనోళ్ళు తప్పించుకుందాం అనుకుంటే ఆ క్యాంప్లో ఆఫీసర్ ఉన్నాడు కదా వాళ్ళు మొత్తం మనుషులు దింపి మనోళ్ళని ఒక్కసారిగా రౌండప్ చేస్తారు. లియం ఆ ఆఫీసర్ని దొబ్బేసి అందరూ తప్పించుకోండి అని చెప్తా అంటే వాడినే ఎవరు కంట్రోల్ చేస్తారు, ఎవరు అని చూస్తే ఆ ప్రెసిడెంట్ కొడుకు క్లాన్సీనే. చార్ల్స్కి మొత్తం అర్థమైపోతుంది ఇది అబ్బా కొడుకులు ఆడిన నాటకమని. ఇప్పుడు ప్రెసిడెంట్ పవర్ అంటే ఎన్నేళ్ళు ఉంటుంది, మహా అంటే 5 ఏళ్ళు, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి ఇంకోరు నామినేట్ అవుతారు. అట్లా కాకుండా వీడే పర్మనెంట్గా మొత్తాన్ని రూల్ చేయాలనేదే ఆశ. వీడికి ఎలాగో ఆరెంజ్ కలర్ వల్ల అందరి మైండ్స్ కంట్రోల్ చేసే పవర్ ఉంది, ఇంకా ఎవరికి అది ఉండకూడదు అని ఎవరెవరు ఆరెంజ్ రెడ్ ఉన్నారో అందుకే వాళ్ళందరినీ చంపించింటాడు. మనకున్న పవర్తో మనం ఈ లోకాన్ని వెళ్దాం అనుకుంటే రూబీ, కానీ నువ్వు వీంతో పారిపోతానవా అని ఆ ఆఫీసర్ చేత లియంని కొట్టిస్తా ఉంటే ఇప్పుడు కూడా ఏం మించిపోలే రూబీ, నువ్వు అనుకుంటే ఇప్పటికే మనం మొత్తాన్ని స్టార్ట్ చేయొచ్చు అని చెప్తాడు. రూబీ అదంతా పట్టించుకోకుండా ఆ ఆఫీసర్ని మైండ్ కంట్రోల్ చేసి వాడినే వాడు సూసైడ్ చేసుకునేలా చేస్తుంది. ఆ టైంకి జూ మొత్తం ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేసి తప్పించుకునే ఛాన్స్ ఇస్తుంది. బయట వచ్చి చూస్తే హెలికాప్టర్ నుండి ఆఫీసర్లు వాళ్ళ మనుషుల్ని దింపుతారు. వాళ్ళ మాస్క్ తీస్తే కానీ తెలీదు వాళ్ళు రెడ్ అని. ఇంకా రెడ్ కలర్కి పవర్ ఏమి, నిప్పే, ఎక్కడ చూసినా నిప్పు వదులుతూనే ఉంటారు. మనోళ్ళ పైన నిప్పు కక్కుతా అంటే మనోడు ఒక పెద్ద డబ్బా అడ్డంగా పెడతాడు, అదే కాకుండా ఆ డబ్బాని ఎత్తి వాళ్ళ మీద కేసు చంపేస్తాడు. ఇంకా క్లాన్సీ వచ్చిన వెంటనే నేను వాడిని చూసుకుంటా మీరందరిని కాపాడండి అని చెప్పి వాళ్ళ ముగ్గురిని పంపించేస్తుంది. అక్కడున్న సోల్జర్స్నే కంట్రోల్ చేసి ఈ పక్క 5 ఆ పక్క 5 నిలబెట్టి క్లాన్సీని షూట్ చేపిస్తుంది. బట్ వాడే వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళని వాళ్ళే కాల్చుకునేలా చేస్తాడు. ఆ తర్వాత రూబీని కంట్రోల్ చేసి ఇప్పటికీ ఏం మించిపోలే రూబీ, మళ్ళీ మన లైఫ్ని స్టార్ట్ చేద్దామని చెప్తా ఉంటే అంతలో రూబీ పైన ఉన్న హెలికాప్టర్ పైలట్ని కంట్రోల్ చేసి ఎగ్జాక్ట్గా ఆ హెలికాప్టర్ క్లాన్సీ పైన క్రాష్ అయ్యేలా చేస్తుంది. ఇంకా అక్కడ మిజైల్స్తో అటాక్ జరుగుతా అంటే కరెక్ట్గా చార్ల్స్ వచ్చి మన హీరోయిన్ని కాపాడేస్తాడు. పాపం చార్ల్స్కే ఒళ్ళంతా కాలిపోయి ఉంటుంది. ఇక్కడేమో ఎంతమంది దొరికితే అంతమందిని ఎక్కిచ్చేస్తున్నారు. నువ్వన్నా తప్పించుకో రూబీ, నీ ప్రాణాలన్నా కాపాడుకుంటే రూబీ ఎక్కడికి వెళ్లకుండా ఆ లీగ్ వాళ్ళు ఇచ్చింటారు కదా ట్రాకర్, దాన్ని ఆన్ చేసేస్తుంది. తెల్లవారైపోతుంది, చార్ల్స్ కూడా అన్కాన్షియస్లో ఉంటాడు. లియం పరిగెత్తా వచ్చి జూ సేఫ్గానే ఉంది, చార్ల్స్కి ఏమైంది అడిగితే రూబీ మొత్తం చెప్తుంది. సరేరా మనం వాడిని తీసుకుపోదామని చెప్తే మనం వాడిని మోసకు మాత్రమే వెళ్ళగలం, కానీ వాడిని ట్రీట్మెంట్ ఇవ్వలేం, అందుకే లీగ్ మెంబర్స్ని పిలిస్తే అని చెప్తుంది. నువ్వు వెళ్ళిపోలి ఏం ఇక్కడ ఉండొద్దు అని చెప్తే అదంతా కుదరదు అని మనోడు అక్కడే ఉంటాడు. చివరికి ఆ లీగ్ మెంబర్స్ వచ్చి మనోళ్ళని పిలుచుకుపోతారు. రూబీ లేచి చూస్తే ఆ లీగ్ మెంబర్స్ ఉన్న ప్లేస్లో ఉంటుంది. చార్ల్స్కి చాలా సివియర్గా ఇంజ్యూర్ అయింది, మా వంతు మేము ప్రయత్నం చేస్తాము అని చెప్తుంది. లియం ఎక్కడని అడిగితే ఇక్కడే ఉన్నాడు అని చెప్తుంది. వాడికి దీనికి సంబంధం లేదు, వాడిని వదిలేయండి అని చెప్తే అస్సలు కుదరదు, వాడే ఇక్కడున్న అన్ని బ్లూల కన్నా మోస్ట్ పవర్ఫుల్, వాడితోనే మాకు ఎక్కువ పని ఉంది అంటారు. లియం ముందుగానే చెప్పింటాడు, కావాలంటే చచ్చిపోతానేమో కానీ ఆ చిల్డ్రన్స్ లీగ్కి మాత్రం నేను మళ్ళీ రానే రాను అంటాడు. సో వాడికి బదులుగా నేను మీతో ఉంటాను, మీకు నేను హెల్ప్ చేస్తాను, వాడిని వదిలేయండి అని చెప్తుంది. మీ ఇద్దరికి అంత బాండింగ్ ఉన్నప్పుడు వాడు నిన్ను మాత్రం ఎలా వదిలేసిపోతాడని అడిగితే నేను అది చూసుకుంటాలే అని చెప్తుంది.
లియం దగ్గరకు వచ్చింటే ఈ వారు ఈ పవరు ఈ పంచాయతీలంతా లేకుంటే మనమంతా ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు అని చెప్తాడు. లాస్ట్ ఒక కిస్ ఇచ్చి దాని ద్వారా తన యొక్క మెమరీస్ మొత్తం వాళ్ళ పేరెంట్స్కి ఎలాగైతే చేసిందో అలా మొత్తం ఎరేజ్ చేస్తుంది. ఇంకా వాడు చెప్తే వినడని రూబీనే కావాలనే ఇలా చేసింటుంది. మనోడు కళ్ళు తెరిచి ఎవరు నువ్వు అని అడిగితే లీగ్ మెంబర్ అని చెప్తుంది. మనోడుకు ఒకటే ఆశ్చర్యం, మనం ఎట్లా లీగ్లోకి వస్తుమీని. ఇంకా డాక్టర్ వచ్చి దీంట్లో కొంచెం క్యాష్ అలాగే కొన్ని రోజులు సరిపడే సప్లైస్ ఉంది అని చెప్పి లియమ్ని బయట పంపించేస్తారు. మనోడి బ్యాగ్ కూడా రూబీ కీచేనే ఇచ్చి పంపింటుంది. జూని కూడా ఒక ఫ్యామిలీతో సెటిల్ చేసింటారు. అట్లే ఇక్కడ విలన్ చూపిస్తాడు. వీడి ఎట్లో ఆ క్రాష్ నుండి బతికి బయటపడ్డట్టున్నాడు. అట్లే వాడి ఆర్మీని చూపిస్తారు. వాళ్ళు ఒక బలంగా ఒక వార్ కోసం రెడీ అవుతున్నారు. రూబీ కూడా ఆ లీగ్ మెంబర్స్తో కలిసి ఫైట్ చేసేదానికి రెడీ అవుతుంది. అంత పెద్ద గుంపులో కూడా ఒక్క ఆరెంజ్ కూడా లేదు, ఒక్క రూబీ తప్ప. మేబీ వార్ అనేది నెక్స్ట్ పార్ట్లో రావచ్చు. ఒకవేళ అది వస్తే దాన్ని కూడా కవర్ చేద్దాం. ఓకే గైస్, ఇంతతో మూవీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఒకవేళ మీకు ఇలాంటి పవర్స్ దొరికితే ఏమేమి చేస్తారు, ఎలాంటి పవర్ కోరుకుంటారనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి.